బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో వారం వారం గడుస్తున్న కొద్దీ నామినేషన్ లో జరిగే రచ్చ అంతా ఇంత కాదు రచ్చ రచ్చగానే సాగుతోంది ప్రతి ఒక్కరూ బిగ్ హౌస్ లో కొనసాగేందుకు తమకు నచ్చిన విధంగా ఏదో ఒకటి చేసి బిగ్ బాస్ ను ఆడియన్స్ ను ఇంప్రూ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు నామినేషన్స్ టైంలో సరైన కారణాలు చెప్తుంటే మరికొందరు మనసులో ఉన్న విషయాన్ని నామినేషన్ టైంలో బయట పెడుతున్నారు ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో పదమూడు మంది సభ్యులు మిగిలారు అందులో లోబో మాత్రం ఇంకా సీక్రెట్ రూమ్ లోనే ఉన్నాడు ఆరు వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్ లో ఆరుగురు ఇంటి సభ్యులు ఇంటి దారి పట్టేశారు కూడా అందులో ఐదుగురు అమ్మాయిలే ఉండటం విశేషం ఆ సంగతల పక్కన పెడితే ఇక్కడ హౌస్ సభ్యుడు లోబో సీక్రెట్ రూమ్ లో ఉంటున్న సంగతి హౌస్ సభ్యులకు తెలుసా అంటే అవుననే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే సిరి మాట్లాడిన కొన్ని మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది హౌస్ లో లో గురించి పెద్ద చర్చనే సాగిస్తున్నారు ఇంటి సభ్యులు ఈ నేపథ్యంలో అని మాస్టర్ తో సిల్లీ టాపిక్స్ డిస్కస్ చేశాడు రవి గుడ్లు కీరాలు దాచిపెట్టుకోవడం ఏంటి మాస్టరు అంటూ చెప్పుకొని నవ్వుకున్నాడు రవి ఇక్కడ లోబో గురించి ఉన్నది లేనిది కలిపి మాట్లాడుకుంటున్న వీరిద్దరిని లోబో సీక్రెట్ రూమ్ నుంచి వింటున్నాడన్న సంగతి వారికి తెలియదు యాపిల్స్ కూడా దాచుకోవాల్సి వస్తుందని లోబో ఉన్నప్పుడు అందరి ఆపిల్స్ తినేసేవాడు సగం తిన్న ఆపిల్స్ కూడా లాక్కొని తినేవాడని మాట్లాడుకుంటున్నారు సీక్రెట్ రూమ్ నుంచి అంతా గమనిస్తున్నాడు లోబో లోబో సీక్రెట్ రూమ్ లో ఉన్నాడన్న విషయంపై ఇంటి సభ్యులు క్లారిటీతోనే ఉన్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే సిరి మాట్లాడిన మాటల్లోనే తెలిసిపోయింది ఇప్పటి వరకు ఆరుగురు ఇంటి సభ్యులు వెళ్లిపోయారు అందులో ఐదుగురు అమ్మాయిలు ఉన్నారని మాట్లాడింది ఈ వారం శ్వేత సేవై ఉంటే తనే ఎలిమినేట్ అయ్యేదని తో చెబుతుంది ఏంట్రా ఇది దారుణం అమ్మాయిలే ఇంటికి వెళ్ళిపోతున్నారు అబ్బాయిలను ఎలిమినేట్ చేయొచ్చు కదా అని జెస్సీ దగ్గర ఫీల్ అయింది సిరి సాధారణంగా హౌస్ లో ఎలిమినేట్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ అయితే సోమవారం జరిగిన ఎపిసోడ్ లో మాత్రం సన్నీ రవి ప్రియా అని మాస్టర్ లోబో గురించే మాట్లాడుతున్నట్లు చూపించారు అంతేకాదు ఇంట్లో మిగిలిన సభ్యులు కూడా లోబో గురించి పాజిటివ్ మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తున్నారే తప్ప జెన్యున్ గా మాత్రం ఉండడం లేదని స్పష్టమవుతుంది అనల్సిన మాటలన్నీ అన్న తర్వాత చివర్లో మంచోడు అన్నారు ఇక్కడ మనకు స్పష్టంగా తెలిసిపోయింది లోబో సీక్రెట్ రూమ్ లో ఉన్నాడన్న విషయం ఇంటి సభ్యులకు తెలిసిపోయిందని లోబో విషయంలో వాళ్ళంతా ఒక క్లారిటీతోనే ఉన్నారని భావించవచ్చు ఇక బిగ్ బాస్ కూడా అలానే ఉన్నాడనిపిస్తోంది ఎందుకంటే లోబోకి ఎలాంటి సీన్లు చూపిస్తే అతడికి ఇంటి సభ్యుల మనస్తత్వం అర్థమవుతుందని అలాంటి సీన్లే చూపిస్తున్నాడు లోబోను మరింత ధైర్యవంతుడిగా మార్చే విధంగా చేస్తున్నాడని తెలుస్తోంది చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో